బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో నామినేషన్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ఈ వారం కూడా నామినేషన్ ఎప్పటిలా చాలా హాట్గా జరుగుతున్నాయి. నామినేషన్ గొడవ పూర్తయ్యాక కంటెస్టెంట్స్ అందరూ ప్లేట్లపైకి ఎగబడ్డారు. నామినేషన్లో ఆర్గ్యుమెంట్స్ చేసి ఒంట్లో ఉన్న ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నారు హౌస్మేట్స్. అందుకే నామినేషన్ అయిపోగానే హౌస్మేట్స్లో ఎలకలు పరిగెట్టడం స్టార్ట్ చేశాయి. ఆకలి మండిపోవడంతో దొరికింది దొరికినట్టు కుమ్మేశారు. ఇక శివాజీ, ప్రశాంత్, ప్రిన్స్, బోలే కూడా తిందామని కిచెన్లోకి వెళ్ళారు. కానీ అప్పటికే వండింది మొత్తం నాకి పడేశారు. మిగిలిన బ్యాచ్, దీంతో శివన్న కోసం అప్పటికప్పుడు వేడిగా వామన్నం తయారు చేసి తీసుకొచ్చాడు రైతు బిడ్డ. ప్లేట్లో అది వడ్డించి శివన్నకు అందించాడు. ఇక అక్కడే ఉన్న ప్రిన్స్ నేను చపాతీ చేసుకుంటా అని అక్కడి నుంచి వెళ్ళబోయాడు. వద్దులేరా, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, ఈ వామన్నం తిను అని ప్రిన్స్కు తినిపించాడు శివాజీ. ప్రశాంత్కు కూడా తినమని చెప్తుంటే, అన్న నేను అది నీకోసం చేశా, నువ్వు తిను, నేను మళ్ళీ చేసుకుంటా అని చెప్పాడు. అయినా శివన్న కొంచెం తినురా అని రైతు బిడ్డకు తినిపించే ప్రయత్నం చేశాడు. అప్పుడు ప్రశాంత్ చిన్నపిల్లాడిలా శివన్న చేరు వెనుక దాక్కున్నాడు. అరే బిడ్డ, నీ గేమ్స్ నా ముందు కాదు రోయ్ అని పిలిచి తనకి తినిపించాడు. ఈ సీన్ చూస్తుంటే ఎవరికైనా తమ చిన్నతనం గుర్తుకు రాక మానదు. చిన్నప్పుడు అన్నం తిననని మారం చేసే కొడుకుని భయపెట్టి తినిపించే తండ్రే గుర్తుకొస్తున్నాడు. బిగ్ బాస్ లైవ్లో రికార్డ్ అయిన ఈ సీన్ చూసి ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. శివన్న, ప్రశాంత్, ప్రిన్స్ రిలేషన్ చూసి ఇలా కదా కలిసిమెలిసి ఉండాల్సింది అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మీ లైఫ్లో ఎవరితోనైనా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి.